Kurnool Jilla Netturulo, YCP Naikulu Garshanaku Digaru, Tungabhadra Nadi Nunchi, Akrama Isuka Ravana, Gurinchi, Polislaku Samacharam Ichadani, YCP Karyakarta Narayanapai, Kodumuru MLA Sudhakar Varkyulu Dadi Chesaru, Narayana Kutumbikulu Kuda, MLA Varkyulapai Eduru Dadi Chesaru, Parasparam Rallu, Karralato Kottukunnaru, Garshanalo Palavariki Gayalayyayi. మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, ఘర్షణకు సంబంధించి పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? క్రాంతి, నిర్జూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన ఈ ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న సాయంత్రం ఇసుక తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని నారాయణ అనే వ్యక్తి ఎసిబి పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే కారణంతో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ సంబంధించినటువంటి వర్గీయులు కూడా నారాయణ పైన కూడా అయితే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి దాడి చేయడం జరిగింది. అయితే ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్నటువంటి నారాయణ కుటుంబీకులు కూడా వెంటనే ఏదైతే ఎమ్మెల్యే వర్గీయుల పైన కూడా ఎదురు దాడి చేయడం జరిగింది. సో ప్రతి దాడి చేయడంతో ఒక్కసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల వారికి సంబంధించిన వారు కూడా చాలా మంది గుమిగూడి పరస్పరం కొట్టుకున్నారు. రాళ్ళు కర్రలతో కొట్టుకోవడంతో చాలా మంది గాయపడ్డారు. కొంతమంది ఇడిపేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఒక ఇదు వాతావరణాన్ని కూడా తలపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఈ రెండు వర్గాల మధ్య కూడా కొంతకాలం నుంచి కూడా ఈ వర్గ విభేదాలు ఉన్నాయి. ఆ పంచాయతీ ఎలక్షన్ల సమయంలో కూడా వీళ్ళు పరస్పరం ఏదైతే ఆ ఎన్నికల టైంలో కూడా చిన్న వాగ్వాదానికి కూడా దిగినటువంటి నేపథ్యంలో జరిగిన గొడవ జరగడంతో గ్రామంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళి ఇరు వర్గాల వారిని కూడా ఏదైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే గాయపడిన వారు అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. రెండు వర్గాల వారు కూడా పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు వర్గాల వారిపైన కేసులు నమోదు జరిగింది. అయితే ముఖ్యంగా తుంగభద్ర నది నుంచి కూడా ఇసుక అక్రమ రవాణాపై కూడా పోలీసులు అయితే చాలా రోజుల నుంచి కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఈ పంచాయతీ ఎన్నికల బందోబస్తులో ఉండడం వల్ల ఈ ఇసుక రవాణా అంతా కూడా కొద్ది రోజుల నుంచి కూడా గుడ్డు చప్పుడుగా సాగుతున్నటువంటి క్రమంలో ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కారణంతో ఎమ్మెల్యే వర్గీయులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచక్షణ రహితంగా నారాయణ అనే వ్యక్తి పైన కూడా దాడి చేయడం జరిగింది. పరస్పరం దాడి చేసుకున్నారు. సో ఈ ఇసుక అక్రమ రవాణా పైన కూడా గ్రామస్తులు మొదటి నుంచి కూడా పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణా కట్టడి చేయాలి, లేకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలని కూడా స్థానికులు చెప్తున్నారు. క్రాంతి, థ్యాంక్ యూ.